Everyone, welcome back to my channel Diwalog day 6 day 7 nenu combine chase upload cheyabothunnanu so na throat anta poyindi voice assal baaledu so nenu em em cheyabothunnanu ippudu meeru chudochu charu podu koora podu and sunnundalu ippudu inkendu kalasyam vlog lo kelipodama comment section lo meeru as usual ga kottaga anipiste mention cheyandi routine anipichina edaina నేను ఇంప్రవైజ్ చేసుకోవాల్సింది ఉందనిపించిన తప్పకుండా మెన్షన్ చేయండి. ముందుగా మనం కూర పొడం చూద్దాం. ఆల్రెడీ నేను ప్యాన్ పెట్టుకున్నాను, హీట్ ఎక్కుతుంది అండ్ తవా కూడా వేరే వేసుకున్నాను సున్నుండలు కని. సో కూర పొడంకి ఈక్వల్ క్వాంటిటీస్లో ధనియాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ తీసుకుని మనం వేయించుకోవడమే. ఎండుమిర్చిని ఇంకా మనం కట్టేస్తాం. స్టవ్ బాగా వేగింది అనుకున్నప్పుడు వేసుకుంటే నలిపెక్కిపోకుండా ఎర్రగానే ఉంటాయి, మంచి కలర్ వస్తాయి పౌడర్ కొట్టినప్పుడు. లేదు అంటే కొంచెం నల్లగా డార్క్ షేడ్లో వస్తుంది. దీనిలో కొంతమంది చింతపండు వేసుకునే అలవాటు ఉంది కొన్ని రీజియన్స్లో, నేను యాడ్ చేయను. సో ఇంకెందుకు ఆలస్యం, మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో ఇవన్నిటినీ మనం కలిపేసి వేయించేసుకుందాం. ఇట్ సైడ్ మినప్పప్పు ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ యాడ్ చేసుకోవాలి, అది నేను మళ్ళీ చెప్తాను. కొంచెం బియ్యం, పావు కిలోకి నేను జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం యాడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనం తినేటప్పుడు సున్నుండ నోటికి అతుక్కోకుండా ఉంటుంది, కొంచెం మంచి స్మెల్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. ఇది ఎర్రగా అవ్వగానే మనం కూల్ చేసుకొని సున్నుండలు చుట్టుకోవడం చూడొచ్చు. ఈ లోపల కూర పొడికి కావాల్సినవన్నీ నేను వేసాను. ఎండుమిర్చిని లాస్ట్లో వేసుకుందాం. సో షుగర్ ఉంది కదా, ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నది. దీన్ని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసేసుకుందాం. నేను శాంపిల్ కోసం పిక్చర్కి నెయ్యి పెట్టాను, నేను వేరేగా కాచి దాన్ని నేను ఉండలు చుట్టుకుంటాను. ఈ షుగర్ని గ్రైండ్ చేసేసుకొని ఉండలు చుట్టుకునే ఏదైతే బౌల్ తీసుకుంటామో దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇలా ఒక బౌల్ తీసుకుని దానిలో ఈ షుగర్ పౌడర్ని అంతటిని ట్రాన్స్ఫర్ చేసుకోండి. బెల్లంతో చేసుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, హెల్త్ ఫ్రీక్స్. నాకు బెల్లం టేస్ట్ నచ్చదు అండ్ మోర్ ఓవర్ ఇవి మేము అంత ఇంట్రెస్ట్గా కూడా తినము. మా నాన్నకు చాలా ఇష్టం. సో మా నాన్న వచ్చారు, మా నాన్న కోసం నేను తయారు చేస్తున్నాను ఇవి. సో నేను ఎందుకు 3 ఐటమ్స్ కలిపి చూపిస్తున్నాను అంటే మీకు టైం అన్నది ఎలా మేనేజ్ చేసుకోవచ్చు సైమల్టేనియస్గా పనులు చేసుకుంటూ అన్నది. ఈ కొత్త ఫోన్ గ్రిప్ దొరకట్లేదు ట్రైపాడ్కి ఫిక్స్ చేయడానికి, అందుకే ఇంత క్రితంలాగా వీడియోస్ని తీయడం జరుగుతోంది సింగిల్ హ్యాండ్తో. సో చూస్తుండండి, షుగర్ పౌడర్ని మనం పక్కన పెట్టుకున్నాం. కొంతమందికి ఇలాచీ వేసుకునే అలవాటు ఉంది, నేను అస్సలు వేయను, నాకు అస్సలు నచ్చదు ఆ ఫ్లేవర్. సో ఇప్పుడు మనం చారు పొడికి ఏమేమి తీసుకున్నాము ఎలా చేసుకోవచ్చో చూద్దాం. మీకు చారు పొడి కొట్టుకునే ఆలోచన ఉంది అనుకుంటే సరుకులు తెచ్చుకున్నప్పుడు కానీ టైం ఉన్నప్పుడు కానీ దానికి తగిన ఐటమ్స్ అన్నిటినీ ఈ విధంగా తీసుకొని ఎండలో పెట్టేసుకోండి. ఎండలో పెట్టుకున్నాక గ్రైండ్ చేసుకుంటే తొందరగా గ్రైండ్ అవుతాయి, ప్లస్ మంచి స్మెల్ కూడా ఉంటాయి. ఇవన్నీ నేను ఎండలో పెట్టి తెచ్చినవే విడివిడిగా. కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఇవి కామన్గా అందరూ యాడ్ చేసి కొట్టేదే చారు పొడి. మేము ఎక్స్ట్రాగా ఏంటి యాడ్ చేస్తాను అంటే ఫ్లేవర్ కోసం పచ్చిశనగపప్పు. ఇది ఎంత తీసుకున్నామో దానికి 1/4. అండ్ నాకు పాప ఉంది కదా ఇంట్లో, ఇవి వాము మంచిది, వేసుకుంటే కడుపులో ఎటువంటి ఇండైజెషన్ ఉన్న అనీజీనెస్ ఉన్న తొలగిస్తుంది. సో డైలీ వాముని ఏదో ఒక విధంగా మనం ఫుడ్లో తీసుకోవడం మంచిది కాబట్టి వాము అన్నది యాడ్ చేస్తున్నాను. కాబట్టి కారం కూడా సరిపోతుంది. మీకు కావాలి కారం ఇంకా అంటే ఇంకా మిరియాలు వేసుకోవచ్చు లేదా ఎండుమిర్చినైనా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటినీ నేను ఈ క్లీన్ చేసుకున్న ఈ మిక్సర్ గ్రైండర్లో వేసి పౌడర్ చేసేస్తాను. చూస్తూ ఉండండి, ఈ లోపల మనకి పచ్చిశనగపప్పు కూడా
వేగుతున్నాయి. ఇక్కడ మినపప్పు బియ్యం కూడా వేగుతున్నాయి. సో చూడండి, మనకి మంచి స్మెల్తో చార్ పౌడర్ రెడీ అయిపోయింది. ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ విధంగా మనం కంటైనర్లలోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో యమ్మీ టేస్టీగా ఉండే చార్ పౌడర్ మనం తయారు చేసుకుంటే ఇది ఈజీగా ఒక 1 week to 10 days మనకి వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ ఈ కూర పొడికి కూడా వేగిపోయింది. నేను దానిలోకి ఇప్పుడు ఎండుమిర్చి ట్రాన్స్ఫర్ చేశాను. అది వేగిన తర్వాత దాన్ని కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు. అండ్ మనకి కూర పొడిను సున్నుండలకి మినపప్పు వేగే లోపల నాకు ఇంకొక థాట్ వచ్చింది. ప్రణవ్య కోసం డైలీ ఒక ముద్దలో వాము పెడదాము అని. ఈ మధ్య అసలు ఫుడ్ తినట్లేదు తను, అందుగురించి ఈ వాముని నేను కొంచెం తీసుకొని వేయించి పౌడర్ చేసుకుంటాను చల్లారిన తర్వాత. దీనిలో మీరు ఫస్ట్ ముద్దలో నెయ్యి వేసి ఉప్పు వేసి కనుక తినిపిస్తే కిడ్స్ అందరు కూడా లవ్ చేస్తారు. మిగతా ఫుడ్ తినడానికి వాళ్ళకి డైజెషన్కి వాటికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం వాముని వేయించుకుందాం. మైల్డ్గా, ఎక్కువ అక్కర్లేదు, మైల్డ్గా వేయించుకొని పౌడర్ చేసేసుకోవచ్చు. పిల్లలే కాదు, మీరు కూడా ఆ పౌడర్ని కొంచెం వాటర్లో వేసి బాయిల్ చేసుకొని ఆ వాటర్ని మీరు కన్జ్యూమ్ చేయొచ్చు, పిల్లలకి కూడా పెట్టచ్చు. అక్కడ వాము వేగుతుంది కదా, చూడండి చిట్ 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 అని సౌండ్ వస్తుంది. ఆల్మోస్ట్ వేగిన ఇంకొక 2 minutes తీయించుకోవచ్చు. 1 to 2 minutes కూర పొడి ఆపేసాను నేను, చల్లారిపోయిందంటే గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ లోపల మనకి సున్నుండలకి అది అవుతుంది. అందుకని నేను ఏం చేశాను, ధనియా పౌడర్ చేద్దామని ధనియాలు పచ్చివి తీసుకుని నేను మిక్సీ చేసుకుంటున్నాను. ఈ విధంగా పౌడర్ రెడీగా ఉంచుకుంటే మనం ఏదైనా కర్రీస్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో మనకి ధనియా పౌడర్ కూడా రెడీ అయిపోయింది. సో మనకి ధనియా పౌడర్ కూడా ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి కూర పొడి అండ్ వాము చల్లారితే మిక్సీ చేసుకుని కంటైనర్లో రెడీ చేశాక నేను మీకు చూపిస్తాను. సో చూడండి, వాము వేయించి కొడితే ఈ విధంగా వచ్చింది. స్మెల్ కూడా చాలా బాగుంది. ట్రాన్స్ఫర్ చేశాక చూద్దాం. సో చూసారు కదా, వాము మనం వేయించి కొట్టేసుకున్నాం. కూర పొడి కూడా నేను గ్రైండ్ చేసేసాను కంటైనర్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాక చూద్దాం. సో కూర పొడి కూడా రెడీ అయిపోయింది. మనం సున్నుండలు చుట్టుకోవడం చూస్తే అది కూడా చక్కగా అయిపోతాయి. ఇవి డీమార్ట్లో తీసుకున్నవి, 80 rupees ఫోర్ ఒక ప్యాక్లా వస్తాయి అన్నమాట, 79. నా డీమార్ట్ హాల్లో చూపించాను. నా కిచెన్ని రీమోడలింగ్ చేసుకుంటున్నప్పుడు నేను ఒక 6 4 24 కొనుక్కున్నాను ఇవి. సో ప్రస్తుతం ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ ఇవి వాడడానికి ట్రై చేస్తూ తీసుకున్న ఫస్ట్ స్టెప్లో ఇవన్నమాట. సో కొంచెం బాగా కనపడాలని రివర్స్లో దాన్ని నుంచోబెట్టి తీస్తున్న పిక్ ఇది. వాము పౌడర్, ధనియా పౌడర్, కూర పొడి అండ్ చార్ పొడి. సో మనం అనుకున్నట్టు పౌడర్స్ రెడీ. నేను ఇక్కడ సున్నుండల్ది కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా బ్రౌన్ కలర్లో వేగితే మనం చల్లార్చాక పౌడర్ కొట్టేసుకోవడమే. మేబీ మీకు లైటింగ్ వల్ల తెలియట్లేదు, చూడండి బాగా వేడిగా ఉన్నాయి. సో ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్న ఈ షుగర్ ఉంది కదా గ్రైండర్లో, ఆ షుగర్ పౌడర్లో మినప్పప్పు బియ్యం కలిపి వేయించుకున్న ఈ పౌడర్ని మనం యాడ్ చేసుకుందాం.
బాగా మిక్స్ అయ్యాక నూనె ఐ మీన్ నెయ్యి వేసి శుభ్రంగా కలుపుకుందాం. ఇలా మధ్యలో గుంటలా చేసుకొని దానిలో నేను నెయ్యి వేసుకున్నాను తగినంత. కావాలంటే మధ్య మధ్యలో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చక్కగా బాక్స్ లాగా ఎలా చుట్టుకున్నా చూద్దాం. కొంచెం వేడి నెయ్యి వేయడం వల్ల మనకి చెయ్యి కప్పుతుంది. నెమ్మదిగా ఇదంతా అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం రౌండ్గా బాల్ని చుట్టేసుకోవాలి. సో మొత్తం అయ్యాక మనం చూద్దాం. చూసారు కదా, సో నూనెలన్నీ మనకి రెడీ అయిపోయాయి. పావు కిలోకి 22 వచ్చాయి కరెక్ట్గా. కొంచెం ఎక్కువ నెయ్యి వేసి మెత్తగా చేశాను, డ్రై అయిపోకుండా ఉంటాయి వెళ్ళప్పటికని. సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఎలా ఉన్నారు అందరూ? సో నేను ఇప్పుడు మీ ముందుకి నాకు గ్లామెగో బాక్స్లో వచ్చినటువంటి ఐలాండ్ కేస్ లిప్ బామ్ మీద రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను, నా ఫస్ట్ ఇంప్రెషన్. ఎందుకంటే ఐలాండ్ కేస్ అనే బ్రాండ్ నుంచి నేను అయితే ఎప్పుడు పర్చేస్ చేయలేదు, బికాజ్ అవి చాలా ఎక్స్పెన్సివ్ అని నేను ఫీల్ అయ్యేదాన్ని రెగ్యులర్ లిప్ బామ్ మీద. నివ్యా బేబీ లిప్స్ ఇవి మనకి విదిన్ 200 వచ్చేది, ఇది మాత్రం 300-400 అలాగా స్టార్టింగ్ రేంజే ఉంటుంది. సో నాకు ఎలాగో ఇది గ్లామెగో నుంచి నా సబ్స్క్రిప్షన్ బాక్స్లో వచ్చింది కదా, సో నేను దీన్ని యూజ్ చేశాను అండ్ నాకు బాగుంది అనిపించింది కాబట్టి మీతో నా రివ్యూ ఇద్దామని వచ్చాను. మీకు కనుక నచ్చితే ఈ వీడియో తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది క్రుయల్టీ ఫ్రీ అండి, అంటే యానిమల్ ప్రోడక్ట్స్ ఏవి వాడకుండా ఉన్నది, పారాబెన్స్ అలాంటివి ఏమీ ఉండవు, సల్ఫేట్స్ కానీ, కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నమాట. మీరు కావాలంటే గూగుల్ చెక్ చేసుకోవచ్చు, చాలా డీటెయిల్డ్గా ఎటువంటి చెట్టు బెరడులతో వాటితో తయారు చేశారో మెన్షన్ చేశారన్నమాట. సో ప్రస్తుతానికి నా చేతిలో ఉన్నదేమో బ్లాక్ రోజ్ అండ్ గ్రనేడ్ రోగ్. దీని ప్రైస్ ఆన్లైన్లో కూడా నేను క్రాస్ చెక్ చేశాను, 450 రూపీస్ అనే చూపిస్తుంది. ఇందులో మనకి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, టింట్ ఉన్నవి అంటే పిగ్మెంటేషన్ ఉన్నవి ఉన్నాయి, లేనివి ఉన్నాయి. ఆల్మోస్ట్ 6-10 వెరైటీస్ ఉన్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి చూసి మీకు నచ్చింది ఏదో మీరు ట్రై చేయొచ్చు, ఆర్డర్ పెట్టి. నైకాలో అమెజాన్లో ఉన్నాయి. నేను మీకు కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో తప్పకుండా మెన్షన్ చేస్తాను. సో దీని ప్రత్యేకత ఏంటి అంటే పిగ్మెంటేషన్ అంటే ద కలర్ పిగ్మెంట్ ఉంటుంది కదా, అది మనకి రెగ్యులర్ లిప్ బామ్ కంటే కూడా బాగుంది. స్టిక్కీగా లేదు, మనం మామూలు లిప్స్టిక్ అప్లై చేసుకుంటే ఎలా ఉంటుందో మనకు అలాగే అనిపిస్తుంది అండ్ ఎక్కువ సేప్ కూడా ఉంటుంది. రెగ్యులర్ లిప్ బామ్ అయితే వేసుకున్నాక ఒక 1/2 hour మళ్ళీ మనం వేసుకోవాల్సిన పరిస్థితి. ఇది 1-3 hours మధ్యలో, అంటే మీరు మాట్లాడుతూ ఉంటే పోయే అవకాశం ఉంది, కానీ సైలెంట్గా ఏదైనా మూవీకి వెళ్ళినప్పుడు అలా వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇది ట్రై చేయొచ్చు, ఇది బాగుంది. నేను మీకు దీని పిగ్మెంట్ చూపిస్తాను, ఏ కలర్లో వచ్చిందో, బ్లాక్ రోజ్ అండ్ గ్రెనేడ్ రోగ్ అన్నది. తప్పకుండా మీరు చూడండి, ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అనుకోని ఇదేదో నాకు యూనో ఏమంటారంటే అడ్వర్టైజ్మెంట్ చేయమని వచ్చిన పెయిడ్ వీడియో అయితే కాదండి. ఇది నేను సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కుంటే నాకు సబ్స్క్రిప్షన్ బాక్స్లో తక్కువకి వచ్చినటువంటి లిప్ బామ్. ఇది 14 grams ట్యూబ్, మనకి బయట అయితే 450, నాకు 299కి నేను సబ్స్క్రైబ్ అయిన దాంట్లో సమ్మర్
ప్రోడక్ట్స్లో నాకు ఇది వాళ్ళు పంపించడం జరిగింది. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, నేను మీకు ఇప్పుడు స్వాచ్ చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, బ్లాక్ రోజ్ అండ్ గ్రెనేడ్ రోగ్ అయితే మంచి రెడ్ లిప్స్టిక్ కలర్లో ఉంది, స్ట్రాబెర్రీ క్రీమ్ కలర్లో. జస్ట్ స్ట్రాబెర్రీని తెస్తే ఎలా ఉంటుందో, ఫ్రెష్ స్ట్రాబెర్రీ అలా ఉందండి. చూడండి, ఇది లిప్ మీద కూడా ఇలాగే ఉంటుంది. 1 to 3 hours మధ్యలో మీకు చక్కగా ఇది సస్టైన్ అవుతుంది. సో పెద్ద స్మెల్ కూడా ఏమీ అంత ఆడ్గా ఉండదు, చాలా రిఫ్రెషింగ్గానే అనిపిస్తుంది. మీలో ఎవరికైనా నచ్చితే ఇది మాత్రం ట్రై చేయండి, దీనిలో వెరైటీస్ కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నాకేమనిపించిందంటే, ఈ లిప్ బామ్ చూసినప్పుడు, యూస్ చేస్తున్నప్పుడు దీన్ని మీరు బ్లష్ కింద, ఒక క్రీమీ ఐ షాడో ఏదైనా వేసుకోవాలన్నప్పుడు దీన్ని మీరు యూస్ చేస్తే కూడా వర్కౌట్ అవుతుందని ఒక థాట్ వచ్చింది. సో మీలో ఎవరైనా ఇది కొని ట్రై చేస్తే మాత్రం తప్పకుండా నాకు మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్.